భూతాపంతో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కానీ ఉద్యోగ వ్యాపారాల కోసం రోజు బయటకు వెళ్లడం తప్పడం లేదు. అయితే ఎండల ప్రభావం కిడ్నీల మీద ఎక్కువగా ఉంటుందని మరోవైపు డాక్టర్లు చెబుతున్నారు. ఎండ వల్ల మూత్రపిండాలు ఎలా ప్రభావితం అవుతాయి? సాధారణంగా ఒక మనిషి బాడీ టెంపరేచర్ 36.5-37.5 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. కానీ ఎండలు పెరిగే కొద్దీ శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగిపోతుంది. అయితే మన శరీరంలో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులను బ్యాలెన్స్ చేయడానికి థర్మోగ్రులేషన్ జరుగుతుంది. ఈ థర్మోగ్రులేషన్లో మూత్రపిండాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. కిడ్నీలు శరీరంలో రక్తపోటు, నీరు, ఎలక్ట్రోలైట్లను నియంత్రిస్తాయి. అయితే ఎండాకాలంలో వేడి ఒత్తిడి మూత్రపిండాలపై అదనపు భారం వేస్తుంది. దానివల్ల కిడ్నీల పనితీరు దెబ్బతినడం, యూరినరీ ట్రాక్స్ ఇన్ఫెక్షన్స్. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక ఎండాకాలంలో శరీరంలోని నీరు ఎక్కువగా చెమట రూపంలో బయటకు పోతుంది. దానివల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఈ డీహైడ్రేషన్ వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎండ తీవ్రత నుంచి కిడ్నీలను ఎలా కాపాడుకోవాలి? కిడ్నీలు సరిగా పనిచేయాలంటే రోజూ కనీసం 3 లీటర్ల ద్రవాలు తీసుకోవాలి. ద్రవాలు అంటే నీళ్లు, పండ్లరసాలు, కొబ్బరి నీళ్లు వంటివి. ఇవి కాకుండా కూల్ డ్రింక్స్ తాగితే కిడ్నీలకు మరింత హానికరం. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మాంసాహారం ఎక్కువగా తినకూడదు. ఒకవేళ తింటే తగిన మోతాదులో నీళ్లు తాగాలి. ఇక ఫాస్ట్ ఫుడ్స్లో ఉప్పు, ప్రోటీన్లు, చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉండడం మంచిది. ఎండ వల్ల అలసట, నీరసం ఉందని పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు. పీ కవర్స్లో సాధ్యమైనంత వరకు సూర్యరశ్మికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. శరీరానికి వేడి గాలులు డైరెక్ట్గా తగలకుండా చూసుకోండి. ఎండలో బయటకు వెళ్ళినప్పుడు ఒక వాటర్ బాటిల్ వెంట తీసుకువెళ్ళండి. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎండ తీవ్రత నుంచి మీ కిడ్నీలను, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ విలువైన సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వే2న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.